ప్రైజ్ లాడండి. దేవుని యొక్క మహాకృపా కనికరాన్ని బట్టి దేవుడు ఇచ్చిన ఈ ఆధిక్యతకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరలా మీతో ఇలా సంతోషంగా ఆయన వాక్కును తెలియపరచడం ఎంతో ఆశీర్వాదకరం. మరి మన జీవితాలలో క్రైస్తవ్యం అంటేనే ఎన్నో శోధనలు, వేదనలు, ఇరుకు, ఇబ్బందులు. ఇయర్ ఎండింగ్కి దాదాపుగా వచ్చేసినాము. ఇంకొక నెల, ఈ డిసెంబర్ అంతా అయిపోయిందంటే సంవత్సరమే అయిపోతుంది. కానీ జనవరి తారీఖు వచ్చేసరికి, జనవరి నైట్ అంటేనే మనం ఒక వాగ్దానంతో, ఉత్సాహంతో ఆరంభిస్తాం. కానీ ముగింపు మాత్రం చాలా భయంకరంగా, వేదనతో, నా కోరిక నెరవేర్చబడలేదు, నా ఉద్దేశం సరికాలేదు అన్నట్టు ఉంటుంది. అయితే మనం ఈ చిట్ట చివరి సమయంలో ఎలా ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థిస్తే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాము అనేది దేవుడి యొక్క జ్ఞానం చొప్పున, దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున మరి ఈరోజు మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథంలో 59:19 వచనంలో నుండి మనకు వాగ్దానం ఉంది. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రభావం ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును అంటున్నాడు. మరి ఎవరైతే దేవుని చిత్తాన్ని బట్టి నిలబడి నా శత్రువులు కొట్టివేయబడాలి, నా యుద్ధం యెహోవా చేయాలి అని ఆశపడుతున్నారో వారి జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానం ఇది. పడమట దిగ్గునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు అని అంటున్నారు. సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు అంటున్నారు. మరి ఈ దిక్కులు లోకానుసారమైన దిక్కులుగా ఉన్నాయి. మనల్ని శోధిస్తూ, మనల్ని బలహీనపరుస్తున్న ప్రతి దాంట్లో కూడా ఆయన నామమునకు భయపడే విధంగా ప్రజలను సమకూరుస్తాను అంటున్నాడు. మరి అంతేకాకుండా సూర్య దిక్కునున్నవారు అంటే మనం తెలియకుండానే సూర్య నమస్కారాలు చేస్తున్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహారాధనతో కూడిన లోకానుసారమైన దిక్కులను కలిగి ఉంటారు. మరి ఆ దిక్కున వారికి కూడా ఆయన మహిమకు భయపడే రీతిగా, అంటే ఈ లోకానుసార్లు నేను విమర్శించుండొచ్చు, బాధ పెట్టిండొచ్చు, ఇది చేయి, అది చేయి, ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, నువ్వు నమ్ముతున్న దైవం కరెక్ట్ కాదు అంటూ చాలా రకాలుగా నేను టెన్షన్కి గురి చేసిండొచ్చు. కానీ ఆయన యొక్క మహిమోన్నతమైన కార్యాన్ని చూడటాన్ని బట్టి దేవుడు ఏమైనాడో, ఆయన మహిమ ప్రభావాలను బట్టి వాళ్ళు భయపడతారంట. మరి యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలం వలె ఆయన వచ్చును అంటున్నాడు. సో ఈరోజు ఒక ప్రవాహాన్ని మనం ఆపలేం. ఇప్పుడు వర్షాకాలం కదండి, వర్షాలు వస్తున్నాయి. ఎంతోమంది చెన్నైలో కావచ్చు, మరి చిత్తూరు, తిరుపతి, ఇవన్నీ జలమయం అవుతున్నాయి. ఎందుకు అక్కడ అవన్నీ అవుతున్నాయంటే అధికమైన విగ్రహారాధన, పాపంతో కూడిన శ్రమ. మరి దేవుడు అనుకున్న సమయానికి ఆ ప్రవాహాన్ని ఆపగలుగుతామా, ఆ ప్రవాహాన్ని నిలబెట్టగలమా? కానీ దేవుని చిత్తం అయితే ఎంత మహాసముద్రమైన ఒక చిన్న ఇస్కరేణువుల సమూహము ఆపగలుగుతుంది. చూడండి, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మన పక్షాన ఉన్నప్పుడు, మనతో ఆయన తోడు నీరుగా ఉండి నడిపించాలనుకుంటున్నప్పుడు అద్భుతం చేస్తాడనే నిరీక్షణ కోల్పోదు. ఈ మంత్ 21 రోజులు చాలు మన జీవితంలో అద్భుతం జరిగించడానికి. మరి నువ్వు దానియేలాగా నిరీక్షించగలిగితే, దానియేలాగా నువ్వు ప్రార్థించగలిగితే అసాధ్యమైంది ఏదీ లేదు. మరి అలాగే నిర్గమకాండంలో ఇజ్రాయేలీలను కాపాడిన దేవుడు మన జీవితంలో కూడా కాపాడుతాను. బీ స్టిల్ అని అంటున్నాడు. ఫియర్ నాట్, స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సల్వేషన్ ఆఫ్ ది లార్డ్ అని అంటున్నాడు. మరి 1వ అధ్యాయం నుండి 14వ వచనాలు మనం ధ్యానిస్తే నిర్గమకాండంలో అక్కడ ప్రజలందరూ భయపడుతున్నారు. ఫరో యొక్క రథ సైన్యం వెనకల తరుముతుంది, ముందరేమో సముద్రం ఉంది, ఏంటి మా పరిస్థితి, అక్కడ శవాలు లేవనా, మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నాం, మేము అక్కడికే వెళ్తాం అంటున్నారు. అంటే ప్రతి మానవుడు ఏదో ఒక రకంగా బతకాలంటున్నారు, కానీ వీరమరణం మరణించాలి అనుకోవడం లేదు, ప్రభు కోసం ధైర్యంగా యుద్ధం చేయాలి అని కూడా అనుకోవడం లేదు. ఐగుప్తులో ఇజ్రాయిలీలకు ఏం తెలుసా అంటే పిల్లల్ని కనడము, వాళ్ళు సుఖంగా ఉండడానికి కావాల్సిన ఆతృత కలిగి ఉండడం, అంటే వాళ్ళు భార్యాభర్తలుగా ఉండడం తెలుసు, పిల్లలు తెలుసు, అంతే, ఇటుకలు చేయడం తెలుసు, యుద్ధం చేయాలని వాళ్ళకి తెలియదు. అందుకనే అక్కడ దేవుడు వాళ్ళ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాళ్ళను షార్పన్ చేయాలనే, వాళ్ళను పదును చేయాలనే, వారికి యుద్ధం నేర్పించాలనే దేవుడు ఆ త్రోవకుండా తీసుకెళ్తున్నాడు. అయితే యెహోవా ఎంత బలమైన వాడు, ఆయన శక్తి ఎంత గొప్పది అనే ఉద్దేశాన్ని వీళ్ళకి తెలియపరచడానికి, ఎర్ర సముద్రం గుండా వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఒక మహా అద్భుతం చేయగలిగిన గొప్ప తండ్రి మన పక్షాన ఉన్నాడు, క్షణం చాలు అద్భుతం చేయడానికి అనే ఒక నిరీక్షణ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి.
ఇక్కడ 14వచనంలో చూడు, యెహోవా మీ పక్షం యుద్ధం చేయను, మీరు ఊరకేయండవలని ప్రజలతో చెప్పాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి యెహోవా యుద్ధం చేయాలనుకుంటా, ఎన్నో అటాక్స్లో ఎన్నో పరిస్థితులలో భయపడుతూ నిస్సహాయ స్థితులతో మనమందరం పరిగెత్తాల్సిన అవసరం లేదు. యెహోవా రెక్కల చాటుకు పరిగెత్తినప్పుడు మనం విజయాన్ని పొందుకుంటాం. మనం ఆశ్రయదుర్గాన్ని ఆశ్రయించినప్పుడు అద్భుతం చేస్తాం. మరి ఏం చేయాలి? సో దేవుడైతే ఈ వాగ్దానాలు చెప్తున్నాడు. మనం ఏం చేయడం వల్ల ఈ ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతామంటే, పౌలు శిలల్లాగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ రావాలి. మొట్టమొదట మనం దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. శ్రమ వైపు చూడలేదు వాళ్ళు, వాళ్ళకున్న గాయాలు రక్తసిక్తమైన పరిస్థితులను చూడలేదు. అంటే వాళ్ళు మనుషుల చేత కొట్టబడి మనుషుల చేత బాధించబడినప్పుడు వాళ్ళ వస్త్రాలు వాళ్ళ శరీరానికి ఆ రక్త సిక్తమైన శరీరానికి అంటుకొని ఉండిండొచ్చు, కదులుతున్నప్పుడు బాధ కలిగిండొచ్చు. కానీ వారు కాళ్ళ చేత కాళ్ళకు ఆ యొక్క సంఖ్యల చేత బాధించబడుతున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ గాయములకు ఈ ఇనుప సంఖ్యలు కూడా బాధ పట్టిండొచ్చు. కానీ వాళ్ళు దేవుని మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు దేవుని వైపు చూస్తూ ఉండడాన్ని బట్టి, దేవుని ఆరాధిస్తున్నందు బట్టి దేవుడు పరలోకంలో ఉండి వీళ్ళ యొక్క స్వరాన్ని వినగలిగినాడంట. నిజంగా ఇప్పుడు క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అంటే గొప్ప ఘనంగా జరిగిపోతుంటుంది క్రిస్మస్ అంటే. అయితే ఒకరోజు ఒక దైవభక్తుడు ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ సందర్భంలోనే చనిపోయినాడట. చనిపోయిన తర్వాత, పోదేవా నేను ఏంజల్ తీసుకెళ్తుందంట అతను. ఏంజల్ని అంటున్నంట, అయ్యో పోండి, నేను కింద ఉండింటే ఎంత దైవికమైన పరిశుద్ధ ఆరాధనలో నిమగ్నమైన వాడిని. ఆ ఆరాధన అయిపోయిన తర్వాత అన్న తీసుకొచ్చింటే బాగుండు, నేను చాలా డల్గా ఉన్నాను, నాకు ఇప్పుడే చనిపోలేని లేదు అని అన్నంట. కానీ సమయం అయిపోయింది నా కుమార, దేవుని చిత్త ప్రకారం నువ్వు అక్కడ ఉండాలి అంటూ ఒక పరిశుద్ధుడు మాట్లాడినంట. సరే అనేసి ఆయన ఉన్నప్పుడు సాయంకాలం నాది మీటింగ్ ఉంది కదా అని చింతిస్తూ పరలోకంకి వెళ్తున్న మార్గంలోనే బాధపడుతూ పరలోకాన్ని చేరుకున్నాంట. అయితే పర్లేదు, ఇక్కడ నుండి కూడా నువ్వు ప్రోగ్రాం చూడొచ్చు అని. ఎందుకు అంత బాధపడుతుందంటే, ఒక 2000 మంది నిలబడి ఆ కోయర్ని మేము లీడ్ చేస్తాము, అద్భుతంగా జరుగుతుంది ఆ మీటింగు, పరలోకం ఇక్కడే ఉంది అనే అనుభూతి ఉంటుంది అని అని చెప్పినాడంట అతను. అంటే సరే ఇక్కడ నుండి కూడా చూడొచ్చు అనేసరికి ఇంకా సమయం అయింది. అక్కడ పాట వినడానికి ఇతను కూడా ఆతృతగా చూస్తున్నాడంట. పరలోకం నుండి తొంగి చూస్తున్నప్పుడు అందరూ దాదాపు 2000 మంది ఒక్కసారి గొంతు విప్పి పాడుతుంటే చాలా అద్భుతంగా ఉంటుందని యాంగ్జైటీతో చూస్తున్న ఇతనికి అక్కడ ఒక స్వరం ఇక్కడ ఒక స్వరం పరలోకానికి చేరినట్టుగా ఆ యొక్క స్వరాలని వింటూ చూస్తున్నాడంట. ఏంది పరలోకంలో సౌండ్ సిస్టమ్ ఏమైనా పాడైపోయిందా? భూమి మీద అయితే అసలు ఎలా ఉంటుందో తెలుసా? ఆ గంభీరత, ఆ యొక్క వర్షిప్లో మేము మునిగిపోతాము, అద్భుతంగా జరుగుతుంది అంటే. అప్పుడు ఒక పరిశుద్ధుడు ఆయనకు జవాబు ఇవ్వడం స్టార్ట్ చేసినంట. అయ్యా, ఎవరైతే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తారో అది మాత్రమే పరలోకానికి చేరుతుంది. భూమి మీద అందరూ ఈ లోకపరమైన ఆరాధన ఆరాధించడానికి వచ్చినారు, కానీ హృదయపూర్వకంగా అక్కడ భక్తితో నిలబడి ఎవరైతే శక్తిని ఆశ్రయించాలని ఆ యొక్క పాటలు పాడుతున్నారో అది మాత్రమే పరమును చేరుతుంది. లేకపోతే చేరదయ్యా, అందుకోసమే అట్లా ఉంది పరలోకంలో అంటే. అవునా, భూమి మీద మేము ఎంత ఉత్సాహంగా అనుకుంటుంటే పరలోకంలో ఎలా ఉందా? నేను ఎంత గొప్ప ధన్యుణ్ణి, ఈరోజు నేను పరలోకంలో స్థానం దొరికినందుకు సంతోషించకుండా భూమి మీద ఉన్న ఆ యొక్క మెరుగులను బట్టి నేను బాధపడాల్సిన పరిస్థితి నాకు వచ్చింది అంటూ ఆయన చింతిస్తూ అక్కడ దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ దేవుని ఎందు సంతోషించడం మొదలు పెడతాడంట. సో మన జీవితాలలో కూడా క్రిస్మస్ అంటున్నాము, లోకానుసారమైన ఆరాధనలు అవి ఇవి ఇవి అంటూ రకరకాలుగా ప్రయాసపడుతూ దేవుని నిందిస్తూ ఉన్నాం. ఎక్కడుంది నీ భక్తి? వారు నలుగుట్టబడుతున్నప్పటికీ, బంధించబడినప్పటికీ, తృణీకరించబడినప్పటికీ అపోస్తలైన పౌలుసీల దేవుని ఆరాధించినందువలన వారి నిమిత్తం దైవికమైన శక్తి దిగి వచ్చి అక్కడ చరసాల గోడలను బద్దలు చేయగలిగి ండి. నీ నా ముందరున్న ఎడుకో గోడలే కానీ, శ్రమ గోడలే కానీ, అప్పు గోడలే కానీ, ఇరుకు ఇబ్బందులు ఏవైనా నిమిషంలో లయపరచడానికి దేవుడు గొప్పవాడుగా ఉన్నాడు. అండ్ రెండవది వచ్చేసి బైండ్ ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ ఫియర్ అంటున్నాడు. మరి ఈ కీర్తనకారుడు 46:10 ఒక మాట అంటున్నాడు. మరి స్పిరిట్స్ని మనం బైండ్ చేయాలి. ఆ బైండ్ చేయడం దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చేయలేద్దాం. ఊరుకుండుడి నేను, దేవుడునని తెలుసుకునుడి, అన్యజనులో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును అంటూ
ఆయన తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం మౌనంగా ఉండి దేవుడు ఏం చేయబోతున్నాడో, ఆయన అన్యజనులలో నేను మహోన్నతుడని అగుదును, భూమి మీద నేను మహోన్నతుడని అగుదును అని అంటున్నాడు. అయితే ఈ భూమి మీద మహోన్నతుడని అగుదును ఎలా అవుతాడు, ఏ విధంగా అయితే ఆ యొక్క మహోన్నత తెలియపరచబడుతుంది అంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్య సంపూర్ణతను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక అంటూ దావీదు మహారాజు 115 కీర్తనలో చెప్తున్నాడు. సో ఆ యొక్క మాటను బట్టి మనం ఒకసారి ఆలోచిస్తే, అక్కడ అంటున్నాడు చూడు 115 మొదటి, మా కాదు యెహోవా మా కాదు, కృపాసత్యములను బట్టి నీ నామనకే మహిమ కలుగునుగాక అంటున్నా. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, 15 వచనం, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు, ఆకాశములు యెహోవాశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని ఎందుకు సృజించాలంటే, భూమిని నరులకు గిఫ్ట్గా ఇచ్చేసినాడండి. సో ఆ యొక్క భూమిని ఏలండి అనేసి ఆదాము హవ్వలను ఈ లోకంలో సృష్టించినాడు. భూమిని ఏలడానికి ఆధిపత్యము అనుగ్రహించిన దేవుని యొక్క కృపను కోల్పోయింది మనమే. ఎందుకంటే అపవాదైన సాతాను వెలుగుదూతగా మన యొక్క వెలుగును ధరించి వాడు లోకాన్ని ఏలుతున్నాడు తప్ప వాడికి శక్తి లేదు. ఓడిపోయిన అపవాది, తృణీకరించబడిన దేవదూత, పరలోకంలో స్థానం పోగొట్టుకొని పాతాళంలోకి నెట్టివేయబడిన ఒక దూత ఆధిపత్యంలో మనం ఉంటున్నాం కాబట్టి, మరి ఆ యొక్క శక్తిని మనం బైండ్ చేయాలి, ఆ స్పిరిట్స్ని లయం చేయగలగాలి. ఎందుకంటే భూమి మీద మనకు సర్వాధికారం దేవుడు అనుగ్రహించేసినాడు. ఇద్దరు భూమి మీద ఏకీభవించి వేటిని బంధిస్తారో అవి బంధించబడతాయి, వేటిని విప్పుతారో అవి విప్పబడతాయి అని సెలవిచ్చిన రీతిగానే మన జీవితంలో మన పరిస్థితులలో మనకున్న అథారిటీని మనం ఓవర్కమ్ చేయాలి. మరి ఎందుకు అలా అంటున్నారక్క, అది వాస్తవమేనా అంటే, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు అని ఎఫెసీలకు రాసిన పత్రిక 6:12 మనం చూస్తాం. మనం పోరాడుతున్నది ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాదులతోనూ, అలాగే దురాత్మల సమూహముతో అనుంది. మరి మనం మొట్టమొదట కింద నుండి బంధించుకుంటూ వెళ్ళాలి. ఈ దురాత్మలు మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, అగమ్య గోచరంగా ఉంది. అలాగే దేవుడు చేసే కార్యాలు కూడా కంటికి కనపడవు, చెవికి వినపడవు, అవి అగమ్య గోచరములు, అవి అత్యున్నతమైన శ్రేష్టకరమైన కార్యములు అని అంటున్నాడు. మరి నువ్వు చూడాలి అంటే ముందు నువ్వు వెలిగించబడాలి. ఆదామవ్వలు మరణించినారు శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా. సో ఆ రోజు వాళ్ళు కన్నులు గుడ్డివిగా అయినే, వారి చెవులు చెవిటివాగా అయి దేవుని యొక్క స్వరాన్ని వినగ గలిగే స్థితిని కోల్పోయినారు. ఆనాటి నుండి మరణం వెంబడిస్తుంది, మనిషికి దేవుడికి మధ్య ఒక గొప్ప అడ్డు కూడా నిలబడింది. సో లైక్ దట్ ఈరోజు కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారం భూమి మీదనే ఉంది. ఆయన మనతో మనలో జీవిస్తున్నప్పటికీ కన్నులు గ్రుడ్డివిగా ఉన్నాయి. సో మన ఆధ్యాత్మికమైన నేత్రములు తెరవబడినప్పుడు, ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతున్నప్పుడు, మన చుట్టూ పనిచేస్తున్న దురాత్మల క్రియలను కూడా మనం చూడగలుగుతాం. మనం అనుకుంటున్నాము తల్లి, చెల్లి, తమ్ముడు, భర్త, వీళ్ళే చెడ్డోళ్ళు, వీళ్ళు నన్ను సాధిస్తున్నారు, వీళ్ళు నన్ను భరించలేనంత శ్రమకు నెట్టుతున్నారు, ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, లోకాసులు కావచ్చు, ఆఫీస్లో బాస్ కావచ్చు, వీళ్ళందరి గురించి మనం విమర్శ చేసి దేవునికి మొరపెడుతున్నాం. కానీ సమస్తమును సమాప్తం చేస్తున్నాను నేను, నేను దేవుడనైనను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అంటున్న ఆయన నామాన్ని బట్టి మీరు పాములను తేలుటకు, తేళ్లను తొక్కుటకు అధికారం అనుగ్రహించేస్తున్నాను మీకు అన్న ఆయన నామాన్ని బట్టి మనము ఆధిపత్యాన్ని తీసుకోవాలి. మన చుట్టూ పనిచేస్తుంది దురాత్మలని మనం గ్రహించి, మనల్ని ఎవరైతే బాధిస్తున్నారో వారి వెనక ఏం పనిచేస్తున్నాయో గ్రహించగలిగే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండి మొట్టమొదట ఆ దురాత్మలను బైండ్ చేయాలి. వ్యభిచారపు దురాత్మ, లస్ట్, తర్వాత గుణిగే దురాత్మ, చీకటి క్రియలు జరిగించే దురాత్మ, ద్వేషించే దురాత్మ, వీటన్నిటినీ మనం బైండ్ చేయాలి. అంటే ఏసునామంలో అవి లయపరచబడునుగాక, నా కొరకు నీ ప్రసన్నత విడుదలగ్గునుగాక, నీ కృపను బట్టి వారికి నా మీద దయ కలుగునుగాక అంటూ గాక అని నువ్వు పలికినప్పుడు తన సేవకుడి మాట రూఢిపరుస్తాను అని సెలవిచ్చిన ఏసు శక్తి కలిగిన నామంలో భూమి మీద నువ్వు పలికింది నెరవేర్చబడుతుంది. మరి అలాగే తర్వాత లోకనాదులు మనందరినీ బాధిస్తూ ఉంటారు. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అదే అవుతావు, నువ్వు ఇది అవుతావు, నువ్వు అలా అవుతావు, నువ్వు ఇలా అవుతావు, సరే అవన్నీ మనం థింక్ చేసుకుంటూ వాళ్ళు ఇట్లా అన్నారు, నిజంగా ఇట్లనే జరిగిపోతుంది అనుకుంటున్నారు. కానీ యూ కెన్ నాట్ రిసీవ్ ఇట్, ఎందుకంటే నువ్వు దేవుని యొక్క శక్తి అయినావు. నువ్వు పలికింది నెరవేర్చడానికి కావాల్సిన దేవదూతలు నీకు సహకారులుగా దేవుడు ఉంచినాడు. కనుక యేసు నామంలో మనుషుల నుండి కానీ, నా నోటి నుండి కానీ, నా జీవితంలో శాపవచనం నెరవేర్చబడటానికి వీలు లేదు.
లేదు, దురాత్మల అధికారాన్ని లయపరచగలిగిన నేను లోకనాథుల మాటలను కూడా బైండ్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నేను బ్లెస్ అవ్వటానికి కావాల్సిన ఆటంకాలన్నీ కొట్టివేయబడాలి, ఎందుకంటే ప్రభు యొక్క నామం హెచ్చించబడాలి నా ద్వారా, నా జీవితంలో జరిగే కార్యాల ద్వారా అంటూ నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి, ఎప్పుడైతే దేవుని కృపను బట్టి ఆ నిశ్చయతలోకి నువ్వు వస్తావో, అప్పుడు లోకనాథుల మాట కూడా నెరవేర్చబడదు. తర్వాత అధికారం మనం ఇస్తుంటామండి తాగుడు వల్ల, లేకపోతే మనం మాట్లాడిన మాట వల్ల అపవాదిని ఎంటర్టైన్ చేస్తుంటాం. మనం ఏదైనా మాట్లాడితే నేనే నాశనం అయితే అయినానులే అని అంటే, అప్పుడు అపవాది ఓహో నీకు నాశనం కావడానికి ఇష్టంగా ఉంది, ఉండు నేను నీ జీవితంలోకి వస్తా అంటూ ఆధిపత్యం కలిగిన అధికారం వాడు మన జీవితంలోకి వస్తాడు. మన పితరుల నుండి కూడా అధికారం వచ్చి ఉంటుంది, ఎందుకంటే తల్లిదండ్రుల దోషంను వారి పిల్లల ఒడిలో వేస్తానని వాక్కు ఉంది. కాబట్టి అపవాది ఏదో ఒక రకంగా మన జీవితంలో రావటానికి ప్రయాసపడతాడు, కానీ దైవికమైన కృప, దైవికమైన ప్రేమను బట్టి ఆ అధికారాన్ని కూడా నేను క్యాన్సల్ చేస్తున్నాను. ఐఎమ్ బిలాంగ్స్ టు క్రైస్ట్, ఐఎమ్ బిలాంగ్స్ టు గాడ్ అంటూ దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి, ఆయన కృపను బట్టి నడిపించుకునే వారంగా ఉంటూ ఇక ప్రధాన దూతగా అంటున్న లూసిఫర్ యొక్క ఆధిపత్యాన్ని కూడా బ్రేక్ చేసుకోగలిగే క్రియను మనం కలిగి ఉండాలి. మరి ఈరోజు అర్థమైందా అండి, మనం పోరాడుతున్నది దురాత్మలతోనూ, మరి లోకనాథులతోనూ, అధికారులతోనూ, ప్రధానులతోనూ. మరి ఈ ఆధిపత్యాన్ని అంతటినీ లయం చేయగలిగే శక్తి ఒక నీ నోటి మాటకు మాత్రమే ఉంది. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తేనే అది జరుగుతుంది, ఎందుకంటే దేవుడు నిన్ను అత్యధికమైన కృపతో, అత్యధికమైన ప్రేమతో నిన్ను హెచ్చిస్తున్నాడు కాబట్టి. ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. మరి ఇప్పుడు నీ జీవితంలో ఎలా ప్రార్థించాలి, ఎలా నడిపించబడాలి, ఏం కోరుకోవాలి, ఏది ఉత్తమమైనది, ఏది యోగ్యమైనది, ఏది మాన్యమైనది, దాన్ని తెలుసుకొని నడుచుకోమని వాక్యం చెప్తుంది కదేవా. మరి ఉత్తమమైనది ఏదో అనుకూలమైన సమయంలో నేను అడగటం నాకు నేర్పించు, నా మాటలు మూలుగుగా నిన్ను చేరటానికి కావాల్సిన కృపతో, శ్రేష్టమైన ఆత్మతో మొరపెట్టడానికి నాకు సహాయం చేయని మనం ప్రభుని అడగాలి. అప్పుడు దేవుడు ఆ జ్ఞానంతో మనం కోరుకోవలసిన మార్గము, అద్దరి చేరవలసిన మార్గాన్ని సరళపరుస్తారు. ఇజ్రాయేలుల కోసం సముద్రంను రెండు పాయలు చేయగలిగిన దేవుడు మీ గురించి చేయడా అండి. నాడు సజీవంగా ఉన్న దేవుడు నేడు లేడా? కనుక రోషం కలిగిన ఆయన వైపు మనం చూస్తూ, పరిశుద్ధమైన ఆయన నామాన్ని బట్టి ముందుకు వెళుతూ, ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదని నిశ్చయతని కలిగి ఉండాలి. ఆ నిశ్చయతని బట్టి దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. మరి నాలుగోది వచ్చేసి ప్రేయర్ దట్ ద పవర్ ఆఫ్ గాడ్ షుడ్ మూవ్ ఇన్ ద సిచ్యువేషన్. దేవా నా పరిస్థితుల వల్ల ఈ కార్యం జరగదు, ఇదిగో నాడు ఇజ్రాయేలీలకు సహాయం చేసిన నీ శక్తి, సముద్రమును సైతం రెండు పాయలు చేయగలిగిన నీ శక్తి, మేఘం మండలమై దిగివచ్చి మేఘ స్తంభంలో మీరు నిలబడి నీ ఇజ్రాయేలీ ప్రజలని పిలువబడుతున్న వారిని కాపాడుటకు వచ్చిన నీ కృప, నేడు రక్తప్రోక్షణ కిందికి వచ్చిన నన్ను కూడా కాయటానికి దిగిరా అయ్యా, నన్ను నడిపించు తండ్రి. నా యొక్క కన్నీటిని తొడువు దేవా, నా యొక్క శ్రమ, నా యొక్క అవమానం, నా యొక్క పరిస్థితులు అన్నింటిలో బ్లెస్సింగ్స్ నువ్వు మాత్రమే ఇవ్వగలవయ్యా అంటూ ఆయన ఆశ్రయదుర్గంగా అంగీకరిస్తూ అడిగినప్పుడు ఆ శక్తిని విడుదల చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలను బట్టి దేవదూతలను విడుదల చేయగలిగిన శక్తిని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటాం. మరి మన జీవితంలో మనం ప్రేయర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యుద్ధ రంగంలో నిలబడి ప్రార్థిస్తున్నాం కాబట్టి ఈ యుద్ధం ఎలాంటి యుద్ధాన్ని కలిగి ఉండాలంటే దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తూ మనకిచ్చిన ఆధిపత్యాన్ని బట్టి ఖండిస్తూ ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం. మరి ఆయుధాలు ఉన్నాయండి, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క అగ్నిని, ఆయన ఏంజల్స్ని, ఆయన రక్తప్రోక్షణను మన మీద ఉంచుకొని మనం ప్రార్థిస్తున్నప్పుడు అన్ని విషయాలలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి వాక్యం ఎత్తి ప్రార్థిస్తూ దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క మహిమాన్వితమైన శక్తిని అపవాది క్రియల మీద విడుదల చేసి అవి కాలిపోనట్టుగా, అవి లయమగునట్టుగా పలుకుతూ క్రీస్తు రక్తప్రోక్షణని నీ మీద వేసుకుంటూ, మరి నీకు నీ పరిస్థితులలో సాధ్యం కానప్పుడు నీకున్న ఆధిపత్యాన్ని బట్టి నీకు ఇచ్చిన ఏంజల్స్ని రిలీజ్ చేసుకుంటూ వెళ్తే దేవుడు అద్భుతం చేస్తాడు. అయితే కండిషన్స్ ఉన్నాయండి, రక్షణ పొంది ఉండాలి, బాప్తిసం పొంది ఉండాలి, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి మనం నడిచే జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి అటు ధన్యత గద్దా దేవుడు అనుగ్రహించి ఇయర్ ఎండింగ్లో నీ హృదయ వాంఛలు నెరవేర్చి ఆయన మహిమను అందాలని నీ జీవితంలో
నువ్వు ఆశీర్వదించబడటాన్ని బట్టి తండ్రి సంతోషించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదంను రుచి చూసి తెలుసుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తాం. తండ్రి నీకు వందనాలైన విన్న వాక్యము అపాధి దొంగిలించకుండా ఫలించటానికి తండ్రి ఇది విన్నది కాదు కానీ ప్రాక్టికల్గా వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి కృప చూపిస్తూ నీ రక్తపరోక్షణ కిందికి వచ్చిన ప్రజలకు నువ్వు ఎంత గొప్ప వాగ్దానాలను తండ్రి నెరవేర్పులను తీసుకొస్తున్నావో రుచి చూసి తెలుసుకున్నామన్న రీతిగా అద్భుతమైన నీ కృపను బట్టి అద్భుతమైన నీ ప్రేమను బట్టి దేవా చీకటి క్రియలు లయపరుచుకుంటూ నీ కార్యములు నెరవేర్చగల దేవుడు నీవని నీ కృప ద్వారా ఆ శక్తిమంతులైన ప్రజగా నేను మిమ్మల్ని చేసి ఉన్నానని మీరు సెలవిచ్చిన వాక్కులను బట్టి ఇది మొదలుకొని ధైర్యంగా క్రీస్ అనే బండరాయి మీద నిలబడి వారి జీవితాలను సర్వ సమృద్ధిలోనికి తీసుకువెళ్ళగలిగే ధన్యతగ్గత అనుగ్రహించి ఆశీర్వదించి ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో విజయం పొందుటకు సహాయం చేసే మహిమ నందుమని తండ్రివి రక్షకుడైన మీ చిత్త ప్రకారం కార్యం జరిగించమని పెట్టుకుంటున్నా కన్నా తండ్రి ఆమేన్. Praise the Lord.